विंग्स 9 चैनल में आप सबका स्वागत है। प्रॉपर्टी के लिए छोटे भाई को जेल भिजाने के चक्कर में बड़े भाई खुद गए जेल। बेगमपेट के इलाके रसूलपुरा में प्रॉपर्टी को लेकर झगड़े में भाई को फंसाने के लिए एक भाई ने अपने ही छोटे भाई शेख मोहम्मद अहमदुल्ला उर्फ सोहेल अहमद के घर में रिवॉल्वर, 10 गोलियां, 10 लाइव राउंड और 2 चाकू रख दिए। नॉर्थ जोन टास्क फोर्स ने एक इतला पर छोटे भाई सोहेल अहमद को हिरासत में लेकर पूछताछ की और मामले की तहकीकात करते हुए बड़े भाई अजमतुल्ला, जिसने ये सब अपने छोटे भाई के घर रख कर उसे फंसाने की कोशिश की थी, उसी को गिरफ्तार कर लिया। आइए नाज़रीन देखें इसकी तफसीली रिपोर्ट। विंग्स 9 चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। सर स्विच ऑन सर, ओके सर, पाइप चूज सर। ఇంకొకటి ఇంపార్టెంట్ కేసు ఉంది ఒకటి, ఇది ఫేక్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కి సంబంధించిన కేసు ఇది, ఇది ఇంపార్టెంట్ కేసు ఇది. దీంట్లో సిసిఎస్ జాయింట్ సిపి భూపాల్ వారి మొత్తం ఎంటైర్ టీమ్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ కలిసి జాయింట్ ఆపరేషన్లో ఇది ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక అక్యూజ్డ్ అనంత్ కుమార్ అనే వ్యక్తి इधर डॉक्टर्स की वीलिदरू चाइना एमबीबीएस कंप्लीट रिटर्न वर्वा 2017 वाल तरह एग्जामिनेशन रायल वालू अभी फॉरेन मेडिकल ग्रेजुएट्स एग्जामिनेशन एग्जाम रासन तरह दांट मिनिमम मार्क्स वस्ते क्वालिफाई अवतर आ तरवा वाली इंडिया प्राक्टिस एलिजिबिलिटी वस्तु एज अ डॉक्टर का वीलू अभी पास अगर तो वीलो का फेक सर्टिफिकेट अक्यूज्ड हेल्प तो तीसुकोवडं जरिगिंदी. सो ई फेक मेडिकल रजिस्ट्रेशन सर्टिफिकेट्स नलुगुरिकि इव्वडं जरिगिंदी. दांट्लो इद्दरिकि मतलब शिवानंद अने ओक व्यक्ति कासरामणि शिवानंद इतन 32 इयर्स इतन चाइनालो एमबीबीएस चेयडं जरिगिंदी 2012 लो. तर्वात इंकोक व्यक्ति तोटा दिलीप कुमार इतन कूडा चाइनालो 2012 लो एमबीबीएस कंप्लीट चेसी तिरिगि इक्कडिकि इंडिया की వచ్చిన తర్వాత ఈ ఇతని సహాయంతో ఈ అనంత్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ఇతను అనంత్ కుమార్ 47 ఇయర్స్ ఇతను సీనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కోటిలో ఉన్న ఆఫీస్లో పనిచేస్తాడు. రెసిడెంట్ ఆఫ్ తార్నాక హైదరాబాద్. ఇతను నేటివ్ ఆఫ్ కామునికుంట యాదాద్రి డిస్ట్రిక్ట్. ఇతను ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఇద్దరు డాక్టర్స్కి ఈ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్స్ అందజేయడంలో అతను సహకరించడం జరిగింది. సో ఆ 2 సర్టిఫికెట్స్ తర్వాత ఇద్దరు డాక్టర్స్ని తర్వాత అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో అతను ఉపయోగించిన ఎంబో ఏంటంటే, నార్మల్గా ఎవరైతే డాక్టర్స్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఈ దీనికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ దీనికి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అందరూ. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి దాన్ని రెన్యూ చేసుకోవాలి డాక్టర్స్. సో ఈ అక్యూజ్డ్ ఏం చేశాడంటే, వీళ్ళిద్దరు అతను ఆశ్రయిస్తే ఆ 2017లో ఎవరైతే డాక్టర్ అది రెన్యూ చేసుకున్నాడో, సో ఆ నెంబర్ ఆ పర్టికులర్ డాక్టర్ నెంబర్ తీసుకొని ఈ అక్యూజ్కి ఇవ్వడం జరిగింది. సో అంటే 5 ఇయర్స్ వస్తుంది. సో 17 తర్వాత ఇప్పుడు 22కి మళ్ళీ ఆ ఒరిజినల్ జెన్యున్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ వెళ్ళి అతను రెన్యూ చేసుకోవడానికి వెళ్తే అప్పుడు ఆయన నెంబర్ మీద ఇంకెవరో ఎన్రోల్ అయినట్టు తెలిసింది. సో అట్లా బయటపడ్డది. సో ఆ డాక్టర్ ఇమీడియట్గా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మొత్తము ఇన్వెస్టిగేట్ చేస్తే అట్లా ఫేక్ ఆ నెంబర్ ఏమో ఒరిజినల్ డాక్టర్ నెంబర్ పెట్టి మిగతా డీటెయిల్స్ అన్ని ఫేక్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, పాస్ కాని డాక్టర్స్ ఉన్నారో చైనా నుంచి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని పెట్టి ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతానికైతే 4 ఇటువంటివి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవి కాక ఇంకేమన్నా ఉంటే కూడా ఫర్దర్గా వెరిఫై చేసి
అట్లాంటిది ఎవరైనా సమాచారం ఎవరి దగ్గర ఉన్నా సరే ఇస్తే ఫర్దర్ గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే రిజిస్ట్రార్ దీనికి మన మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెరిఫై చేసి ఇంకా ఏదన్నా కూడా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే ఆయన కూడా అందజేస్తానని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా త్వరగా వెరిఫై చేసి ఇట్లాంటివి ఫేక్ ఇంకెవరన్నా కూడా నెంబర్స్ పెట్టి వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఇంకా ఏదన్నా ఇష్యూ చేసి ఉంటే అది కూడా ఫర్దర్గా చెప్తానని చెప్పడం జరిగింది.